Abira, 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 Manchiki Mar Piri Lemon, a hero. తప్పదు అబీరా, సృష్టి ధర్మానికి తలొగ్గాల్సిందే. నువ్వు అంతం కాక తప్పదు. నాకు సమ్మతమే స్వామి. నేను అంతమైపోతున్నందుకు నాకు బాధ లేదు. కానీ ఆదిత్యను కాపాడుకోవాలి. అది మీ వల్లే అవుతుంది స్వామి. నాకేదైనా మార్గం చూపించండి. నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు అబీరా. కానీ నీ మంచితనం, స్నేహితుడి ప్రాణాలు కాపాడడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం నా మనసును కదిలించింది. నీ స్నేహితుడి ప్రాణాలకు ప్రమాదం ఉన్నన్నాళ్ళు నువ్వు అంతమవ్వకుండా ఉండే వరాన్ని ప్రసాదిస్తున్నాను. చాలు స్వామి, నాకీ మాత్రం చాలు. కానీ అబీరా, గుర్తుపెట్టుకో, నీ స్నేహితుడికి ప్రాణాపాయం కేవలం ఆ అఘోరా వల్లే పొంచి ఉంది. అఘోరా మనసు మారి తన పద్ధతి మార్చుకున్నా, లేదా అఘోరా మరణించినా, లేదా ఏ కారణం చేతనైనా వాని మతి భ్రమించిన నీ స్నేహితుడు ప్రమాదం నుండి బయటపడినట్లే, ఆ క్షణం నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. తప్పకుండా స్వామి. నాకు కావలసింది ఆదిత్య సురక్షితంగా ఉండడం. అదే జరిగిన నాడు ఈ లోకాన్ని వదిలి వెళ్లడానికి నాకే బాధ లేదు. తదాస్తు, వెళ్ళు అభిరా. నీ స్నేహితుడి ప్రాణాలు కాపాడుకోవడమే కాదు, సర్వశక్తి సంపన్నుడై ప్రపంచ వినాశనానికి పూనుకున్న ఆ అఘోరాన్ని ఓడించు. ఇతరుల సంతోషాన్ని కోరే నీకు విజయమే సిద్ధొస్తుంది. వెళ్ళు. ధన్యుణ్ణి స్వామి. వెళ్ళు అభీరా, వెళ్ళు. వెళ్ళి మిగిలిన ఈ కొన్ని రోజులు నీ స్నేహితులతో గడుపు. సరే స్వామి, వెళ్ళొస్తాను శ్యామనముని. నువ్వు ఎప్పుడు ఏ సంకటంలో చిక్కుకున్నా నా దగ్గరికి రా, నీకు నా తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే స్వామి, వెళ్ళొస్తాను. కసం హసం భైరవ, కసం హసం భైరవ, హట్ జటక్ మటక్ భైరవ, హట్. ఓ బాలక, ఈ ఒక్కరోజే నువ్వు నీ వాళ్ళ దగ్గరుంటావురా. అభీరాకి అంత ఉందని చెప్పగానే వాడెక్కడికో వెళ్ళిపోయాడు. అప్పా, బోరిగా ఉంది, అలా బయటకు వెళ్ళి ఆడుకుందామా ఆదిత్య? ఏం మాట్లాడాలి టీను? గండోబా స్వామి దగ్గరికి వెళ్ళిన అభీరా ఇంకా తిరిగి రాలేదు.
నువ్వప్పటి నుండి ఆలోచిస్తుంది అబీరా గురించా? అవును టీను, ఇంతకీ అబీరా వస్తాడా రాడా? వస్తాడా ఆదిత్య, ఖచ్చితంగా వస్తాడు. అబీరా ఆ గండోబ దగ్గరికి వెళ్ళాడో లేదో? నేను అదే అనుకుంటున్నాను ఆదిత్య. అబీరా ఆ గండోబా స్వామిని కలిసాడో లేదో? ఇప్పటికీ 3 రోజులైంది, అబీరా ఎక్కడున్నాడో ఏమో. ఎక్కడున్నా బావుంటాడు, నువ్వంతగా ఫీల్ కావాల్సిన పని లేదు. నీకు మొదటి నుండి అబీరా అంటే పడదు. అవును, నీ ముందున్న నా గురించి కాకుండా ఎక్కడో వెళ్ళిన అబీరా గురించి ఆలోచిస్తున్నావు. ఎక్కడున్నావు అబీరా? ఇంట్లో ఎవరో లేనట్టుగా ఉన్నారు, అయితే నేను రావలసిన సమయానికి వచ్చానన్నమాట. ఆ బాలుడు పైగదిలో ఉంటాడు కదూ. ఎవరంకుల్ మీరు? నేను నీ ఫ్రెండ్ని. ఎవరికి? అది మా మావయ్యకి కదా. అవునవును, మీ మామయ్యకి ఫ్రెండ్ని. మీ మామయ్య నిన్ను తీసుకురమ్మన్నాడు, మరి వస్తావా? ఎక్కడికి? ఏ మిల్కీ, ఆగు, బిస్కెట్స్ తిను. అయ్యో నా మిల్కీ. ఏ మిల్కీ, మనంకులే, అలా అరవద్దు. ఆదిత్య, ఈ అంకుల్ ఎవరు? ఈ అంకుల్ మావయ్య ఫ్రెండ్. అలాగా, హాయ్ అంకుల్, నా పేరు సింధు. హాయ్ సింధు. ఆదిత్య, మనం వెళ్దామా? అలాగే అంకుల్. బుడతని వదిలిపెట్టు, వాడు చేస్తానంటున్నాడుగా. ఎప్పుడు గురువుగారు చెప్పినట్టుగా చెయ్యి. దెబ్బ తగిలింది. అయ్యో బుడత, నువ్వు అలా చూడకు, నాకు భయం వేస్తుంది. గురువుగారు వచ్చాక చెప్తా? అలాగే చెప్పొచ్చు, ముందుగా పని చూడు. నా తోకని పట్టుకుని పైకి లే. నేను నీతో రాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నోరు మూసుకోరా బాలక. ఓరి బాలక, నీకు ఏ హాని కలగకుండా ఒకే ఒక నియమంతో నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను రా బాలక. అబీరా ఎక్కడున్నావో ఏమో, వీడు నన్ను వదిలిపెట్టకుండా తీసుకువెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అబీరా వస్తే బాగుండేది. నువ్వెంత పిలిచినా అభీరా ఇక రాడు, నాకు భయపడి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అభీరా నా దగ్గరికి రాకముందే నేను ఈ బాలుణ్ణి తీసుకుని వెళ్ళిపోవాలి. వీడెవడో నన్ను తీసుకువెళ్ళిపోతున్నాడు అభీరా, నాకు చాలా భయంగా ఉంది. నేనొచ్చానుగా ఆదిత్య, నిన్ను ఇక ఎక్కడికి తీసుకెళ్ళడు, నువ్వు భయపడొద్దు. అభీరా నా దారికి అడ్డు రావద్దు. గురువా, ఆదిత్యని వదిలిపెట్టు. నాకు కావలసిన బాలుణ్ణి ఈ బాలుణ్ణి నువ్వు వదిలిపెట్టు అనగానే నేను వదిలిపెట్టాలా? గురువా, ఆదిత్యని నాకు అప్పగించు. నాకు నేనుగా ఈ బాలుణ్ణి అప్పగించను. అయితే నాకు నేనుగా ఆదిత్యని తీసుకుంటాను. నన్ను ఎదిరించి ఆదిత్యని తీసుకెళ్తావా? తీసుకెళ్ళరా అభీరా, తీసుకెళ్ళు. ఇప్పుడు చూడరా ఆ బాలుణ్ణి ఏం చేస్తానో. నేనుండగా ఆదిత్యకి ఏమీ కాదు గురువా. నువ్వుండగానే ఆదిత్యని ఏం చేస్తానో చూడు. ఇప్పుడు నువ్వు ఆదిత్యని కాపాడలేవు అభీరా. అభీరా నన్ను కాపాడు అభీరా. ఆదిత్య నువ్వు భయపడొద్దు, నేను నిన్ను కాపాడుకుంటాను. గురువా నా చేతిలో ఓడిపోకముందే ఆదిత్యని నాకు అప్పగించండి. నేను ప్రాణం పోసిన భూతం చేతిలో నేను ఓడిపోటమా? అబీరా, అబీరా నన్నిక్కడి నుండి దూరంగా తీసుకుపో.
అలాగే ఆదిత్య, భారంలో బంధించబడిన బాలుణ్ణి మామూలు మనిషిని చేయడం నీకు అసాధ్యం అభీరా. నువ్వు మళ్ళీ నా దగ్గరికే వస్తావు. మాంత్రిక గురువు నా వెనకాల వస్తున్నట్టుగా లేడు. నువ్వు బాధపడుకో ఆదిత్య, నీకేమీ కాదు. అభిరా, ఇలా నేను ఎంతసేపు ఉండాలి? కొన్ని క్షణాలు మాత్రమే. ఎందుకు అభిరా అలా దిక్కులు చూస్తున్నావు? ఆ మాంత్రికుడు మళ్ళీ మన దగ్గరకు వస్తాడేమోనని. రాడులే, నిన్ను చూశాడుగా, నువ్వంటే ఆ మాంత్రికుడికి చాలా భయం. ఇలాంటి వాళ్ళని నమ్మద్దు ఆదిత్య, ఎప్పుడొస్తారో వాళ్ళకే తెలీదు మనకీ తెలీదు. అమ్మో, మళ్ళీ ఆ మాంత్రికుడు వస్తే ఎలా? నేనున్నానుగా ఆదిత్య, నీకు ఎలాంటి భయమూ లేదు. నువ్వు కళ్ళు మూసుకో. అలాగే. వీడు కళ్ళు మూసుకుని మంత్రం జపించగానే ఆ బాలుడు మళ్ళీ ఆధారం పొందాల్సడం అలా జరగదంటే జరగదు. అభిరా, కళ్ళు తెరవనా? ఇప్పుడు కాదు ఆదిత్య, నేను చెప్పినప్పుడు కళ్ళు తెరువు. అలాగే అభిరా. నువ్వు చెప్పలేవు, ఆ బాలుడు కళ్ళు తెరవలేడు అభిరా. ఓం ఫట్ మాయా. ఇప్పుడు కళ్ళు తెరువు ఆదిత్య. ఆదిత్య, 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 ఎక్కడున్నావు ఆదిత్య? కళ్ళు తెరిచి నాతో మాట్లాడు. ఓహో బాలక, మూసిన కళ్ళు తెరవరా? అభిరా, అభిరా, ఎక్కడున్నావు అభిరా? ఆదిత్య, నేను నీకోసం చూస్తున్నాను, ఎక్కడున్నావు? అభిరా, నన్న మాంత్రికుడు మళ్ళీ పట్టుకుని కిందికి వచ్చాడు. అవునా? నేనుండగా ఆదిత్యను నువ్వు ఏమీ చేయలేవు గురువా. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. నిన్ను పట్టుకుంది వదిలిపెట్టడానికి కాదురా బాలక, కాలభైరవుడికి బలిచ్చి నేను సర్వశక్తివంతుణ్ణి కావటానికి. అభిరా వస్తాడు, నిన్ను బాగా కొడతాడు. ఆ భూతం నన్ను ఏమీ చేయలేదురా. జడక్ మడక్ భైరవా, నన్ను వదిలిపెట్టు, లేకపోతే అభిరా నిన్ను కొడతాడు. వాడికి తెలియకుండా ముందుగా నీ నోటిని కట్టేసి నిన్ను తీసుకెళ్తాను చూడరా. మడక్ భైరవా. ఓరే బాలక, ఇప్పుడు నువ్వు నీ అభిరాని పిలువు. ఇక నిన్ను అభిరా కాపాడలేడ్రా. నువ్వు నన్ను పట్టుకోలేవు అభిరా, ఆ బాలుణ్ణి నా దగ్గర నుండి కాపాడలేవు. అని మీరనుకుంటే అది చాలా పొరపాటు. ఇప్పుడే మిమ్మల్ని పట్టుకుంటాను, ఆదిత్యని కాపాడుకుంటాను. నేను ప్రాణం పోసిన భూతం నన్ను ఎదిరించి ఈ బాలుణ్ణి కాపాడుతానని వెర్రబెకటమా? ఈ బాలుణ్ణి అభిరా కాపాడాలని నా వెనకే వస్తుంటాడు. నన్ను చూశాడంటే మళ్ళీ కారుతో మాయం అవుతాడు. అలా కాకూడదు. నేనే ఆ కారుతో పాటు గురువుని మాయం చేసి ఆదిత్యని కాపాడుకుంటాను. ఓం ఫట్ మాయా. నన్ను పట్టుకోవటం అభిరా వల్ల కాదు, నువ్వు కోరిన బాలుణ్ణి సాధించాను భైరవా. ఓం ఫట్ మాయా. నా మంత్రశక్తికి ఈ ప్రకృతి విరుద్ధమా? గురువా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే గట్టివి. అభిరా, మీరు అరిస్తే భయపడిపోవడానికి నేను మీ ఒకప్పటి శిష్య అభిరాని కాను. అభిరా, అభిరా, నేను ఆగ్రహించక ముందే నువ్వు ఈ తప్పుని క్షమించమని వేడుకో.
ఇక ముందు ఎవరు ఎవరిని వేడుకుంటారో చూద్దాం. నీ దగ్గరున్న శక్తులతో నన్ను పైకి తీసుకొచ్చావు, కానీ ఆ బాలుని మాత్రం నువ్వు కాపాడలేవు అభీరా. గురువా, మీరు ఆదిత్యని ఏమి చేసినా ఎలా మార్చినా నేను సులువుగా తెలుసుకోగలను. నీకు అంతటి శక్తులే ఉంటే ఇప్పుడు ఆ బాలుడు ఎక్కడున్నాడో తెలుసుకుని తీసుకెళ్లరా. నింగిలో ఉండే ఈ నెలవంకతో నువ్వు నా దగ్గరున్న ఆ బాలుని తెలుసుకోవడమా? అసాధ్యం, అసాధ్యం అభీరా. మీరు ఆదిత్యని ఏమి చేశారో, ఎక్కడ పెట్టారో అది నాకు ఎలా చెప్తుందో చూడండి. ఓం ఫట్ మాయా. గురువా, ఇప్పుడు చూడు. ఆదిత్య, నేను నీ అభీరాని, కళ్ళు తెరిచి నన్ను చూడు. అభీరా, నీకేం భయం లేదు ఆదిత్య, నేనున్నాను కదా. నేను గుర్తుపట్టని లాకెట్లో ఉన్న ఆదిత్యని పొగ రూపంలోకి మార్చి నడుంకు చుట్టుకున్నారు. నేను దానిని మాయం చేసి నా ఆదిత్యని కాపాడుకున్నాను. అలాగే హారంలోని లాకెట్లో బంధించిన ఆదిత్యని కూడా కాపాడుకుంటాను. ఇంకెన్నాళ్ళు అభీరా, నువ్వు అంతమయ్యేవరకే కదా. ఎవరి అంతం ఎప్పుడో కాలమే నిర్ణయిస్తుంది. ఎప్పటికైనా మంచి గెలుస్తుంది. అంటే నువ్వు గెలుస్తానని గర్వపడుతున్నావా? లేదు గురువా, ఇప్పటి వరకు జరిగింది, ఇక మీదట జరిగేది చెప్తున్నాను. నువ్వేం చెప్పినా నా చేతిలోనే నీ అంతం. మీ చేతిలో నా అంతం ఉందో, నా చేతిలో మీ అంతం ఉందో మీరు నేను అనుకుంటే సరిపోదు గురువా. కాలం ఒకటి ఉంది, అది అన్నింటినీ నిర్ణయిస్తుంది. వెళ్ళు అభీరా, వెళ్ళు. హారంలో బంధించబడిన ఆ బాలుణ్ణి మామూలు మనిషిని చేయడం నీకు అసాధ్యం అభీరా. నువ్వు మళ్ళీ నా దగ్గరికే వస్తావు. ఆ బాలుణ్ణి నువ్వు ఎలాగో రక్షించలేవు కాబట్టి నేను వెళ్ళి కాలభైరవుడి బలికి హోమం సిద్ధం చేసుకుంటాను. ఆదిత్య, ఇప్పుడు మనం ఇంటికి వచ్చాం. నువ్వు నీ గదిలోని మంచం మీద ఉన్నావు. ముందుగా నన్ను ఇందులో నుండి బయటికి తీ. ఇప్పుడే తీస్తాను ఆదిత్య. ఓం ఫట్ మాయా. అభీరా, ఆదిత్య ఎక్కడా? అలా కళ్ళు మూసుకుని చూస్తే ఆదిత్య కాదు టీను, నేను కూడా కనిపించను. నాకు కనిపిస్తున్నాడు. నీకు కనిపిస్తున్నాడా? అవును టీను, అదిగో అక్కడ గాలిలో హారానికి వేలాడుతున్న లాకెట్లో ఉన్నాడు. గాలిలో హారం అంటాడు, దానికి లాకెట్ అంటాడు, అందులో ఆదిత్య ఉన్నాడు అంటాడు. నాకు అవేమీ కనిపించడం లేవు. ఏయ్ టీను, నువ్వు అనుకుంటున్న మాటలు నాకు వినిపిస్తున్నాయి. నువ్వు వినాలని గట్టిగా అన్నాను. ముందుగా ఆదిత్య ఎక్కడున్నాడో చెప్పు. నీ కళ్ళ ముందే ఉన్నాడు టీను. జోకులు వేసింది చాలు, ఆదిత్యను చూపించు. అయితే కళ్ళు మూసుకో, నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. అలాగే. అయ్యో ఆదిత్య, నువ్వేంటి ఇలా అయిపోయావు? టీను, నువ్వెలా ఉన్నావు? ఆ, ఇక మాట్లాడుకుంది చాలు ఆదిత్య, నేను చెప్పినట్టు చెయ్యి. ఏయ్ టీను, నువ్వు అల్లరి చేయకుండా ఏం మాట్లాడకుండా ఉంటే ఇక్కడ ఉండు, లేకపోతే బయటికి వెళ్ళిపో. నేను అల్లరి చేయకుండా ఇక్కడే ఉంటాను. ఆదిత్య, నువ్వు కళ్ళు మూసుకోవాలి, నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. నేను కళ్ళు మూసుకోను అభీరా. ఎందుకు ఆదిత్య? ఇంతకుముందు ఇలాగే కళ్ళు మూసుకుంటే ఆ మాంత్రికుడు వచ్చి నీకు తెలియకుండా నన్ను తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు ఆ భయం లేదు ఆదిత్య, ఇక ఆ మాంత్రిక గురువు ఇక్కడికి రాడు. నువ్వెన్ని చెప్పినా నేను కళ్ళు మూసుకోను అభీరా. ప్లీజ్ ఆదిత్య, నా కోసం కళ్ళు మూసుకో, నిన్ను మళ్ళీ మామూలు మనిషిగా మార్చేస్తాను. అభీరా, ఆదిత్య కళ్ళు మూసుకోవడానికి భయపడుతున్నాడు. పోను, నేను మూసుకోనా? మూసుకో, కానీ కళ్ళు కాదు. మరి? నోరు. సరే అభీరా. ఆకాశాన అంబు, అంబులో చెంబు, ఆ చెంబులో చారుడు నీళ్లు. ఓం ఫట్ మాయా.
ఆదిత్య కళ్ళు తెరు. మంచికి మారు పేరే మన హీరో.